హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వంకాయలు, ఉల్లిపాయలు, అల్లం, టమోటా, జీడిపప్పు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ మొత్తం మసాలా దినుసులు, ఇవన్నీ జీడిపప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసాక ఇది ఇలా ఉంటుంది. దీన్ని మిక్సీ చేసేసాక ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ఈ వంకాయ ముక్కలను శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఉప్పు వేసి దీన్ని దీంట్లో వేస్తున్నాను. యాక్చువల్లీ నేను గుత్తి వంకాయ కూర చేద్దామనుకున్నాను, కాకపోతే పురుగులు ఉండడం వల్ల ఆ ముక్కలను అన్నింటినీ అలా కట్ చేయాల్సి వచ్చింది. దీంట్లో ఉప్పు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నాక పసుపు కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలండి. మూత పెట్టేశాక ఈ వంకాయ మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి 5 మినిట్స్ ఆగాక తీసాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకుని కలిపాను అన్నమాట. కలిపాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో యాడ్ చేస్తాను. ఈ వంకాయ కర్రీ అన్నంలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈరోజు బిర్యానీ చేశాను, బిర్యానీలోకి ఈ వంకాయ మసాలా కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ చూడకపోతే చూసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఈ వంకాయ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ గ్రేవీ అంతా దీంట్లో కలిపేసుకోవాలి, మొత్తం కలిపేసుకుని యాడ్ చేసుకుని కలిపేసుకున్నాక మంచి స్మెల్ వస్తుందండి. ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా చాలా సూపర్ వాసన వస్తుంది. మా అమ్మాయి కూడా అంటుంది చాలా మంచి వాసన వస్తుందమ్మా అని. ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేయాలి. కారం యాడ్ చేసి కలపాలన్నమాట. చాలా గ్రేవీతో ఎంత బాగుందో చూడండి కలర్, అది కూడా సూపర్ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ, నేను వాటర్ పోసిన క్లిప్ ఇందాక రాలేదు, ఇప్పుడు మళ్ళీ పోసాను, ఒకసారి చూడండి. వాటర్ పోస్తే గ్రేవీ కూడా మనకి ఎంత కావాలో అంత వస్తుంది. మసాలా అయినా కారమైనా ఏదైనా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మేము తినగలిగే కారం మేము యాడ్ చేస్తున్నాము. మూత పెట్టి తీసాక ఒక 5 మినిట్స్ మగ్గించాలండి. గ్రేవీ అంతా, ఆయిల్ అంతా చూసారు ఎలా పైకి వచ్చిందో, గ్రేవీ అంతా ఎంత బాగుందో. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి తీసేద్దాము. తీసేస్తే వంకాయ కూర అనేది రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ఇది ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.